నమస్తే సుబ్బారావు గారు నమస్తే అండి నీట్ ఎవరైతే ఈ కోర్సులు తీసుకుంటూ ఉంటారో పిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ తరగతుల్లో నుంచి ఇంట్రడ్యూస్ చేసేస్తు ఉన్నారు ప్రత్యేకించి వీటిల్లో రాణించాలి పునాదులు పడతాయి ఇప్పటి నుంచే ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రాసెస్లో పేరెంట్స్ కూడా ఈ సబ్జెక్ట్ని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ చేస్తున్నారు బట్ తెలియకుండానే చాలామంది పిల్లలు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎవరైతే ఈ కోర్సులు తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో మనం తరచూ చూస్తూ ఉంటుంటాం కారణాలు ఏంటి అంటారంటే సబ్జెక్ట్ ప్రాబ్లమా వాళ్ళకి అర్థం కాకపోవడమా కమ్యూనికేషన్ గ్యాపా లేదంటే వాళ్ళ వయసుకి ఇది భారంగా ఉంటుందా ఎలా అర్థం చేసుకోవాలి స్ట్రెస్ యాంగ్జైటీ అనేటువంటిది ఈ జేఈ నీట్ కోచింగ్లో పిల్లలకండి ఎంతో తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటిదండి దీనివల్లే దీనివల్లే స్ట్రెస్ యాంగ్జైటీ వల్లే కోట రాజస్థాన్లో కోట మన హైదరాబాద్లో తరచుగా చూస్తున్నటువంటి పిల్లల ఆత్మహత్యలు కూడా అంత ప్రమాదకరమైనటువంటిదండి ఇది వీళ్ళు వాళ్ళు అని కాదు మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లల్లో సీఈఓస్ బెంగళూరులో సీఈఓస్ పిల్లలు కానివ్వండి ఐఏఎస్ ఐపిఎస్కి వాళ్ళు కానివ్వండి డిఫరెంట్ పొజిషన్లో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కానివ్వండి చాలామంది వాళ్ళలో కూడా స్ట్రెస్ యాంగ్జైటీ సో ఇది ఒక్కరికి కొన్ని సౌకర్యాలు ఉండటం వల్ల లేకపోవటం వల్ల కాదు ఈ కోచింగ్లో ఆ యొక్క స్ట్రెస్ యాంగ్జైటీ ఒత్తిడి తీవ్రమైనటువంటి ఆందోళన అనేటువంటిది చాలా సహజంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి సో ఈ వీడియో చూస్తే ప్రతి పేరెంట్కి కూడా ఎవరైతే వాళ్ళ పిల్లల్ని సిక్స్త్లోనూ ఎయిత్లోనూ ఈ కోచింగ్లో వేస్తున్నారో వాళ్ళందరికీ పూర్తి అవగాహన వస్తుందండి అంతేకాకుండా ఆ పిల్లలకి అంత ఖర్చు పెట్టి అక్కడ వేసినటువంటి పిల్లలకి ఈ స్ట్రెస్ హ్యాంగ్ చేయటంలో ఏ విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి అనేటువంటిది కూడా పేరెంట్స్కి అర్థం అవుతుందండి సో మంచి భవిష్యత్తుకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది మీరు అన్నట్టుగానే ఎవరైతే పేరెంట్స్ మీ పిల్లల్ని ఆరో తరగతుల నుంచి ఎనిమిదో తరగతుల నుంచి లేదంటే ఇంటర్ వీటిల్లో జేఈఈ నీట్ ఐఐటి కోర్సులు తీయించి వాటిలో మీరు పంపిస్తూ ఉన్నారో తెలుసో తెలియకుండా సహజంగానే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వస్తూ ఉంటుందని సుబ్బారావు గారు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏ విధంగా వాటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు మన బాధ్యత ఎంతవరకు ఉంటుందన్న విషయాలపై ఈ వీడియో మీకు పూర్తి అవగాహన వస్తూ ఉంటుంది దయచేసి వీడియో మొదటి నుంచి ఎండ్ వరకు చూసే అవకాశం మీకు కల్పిస్తున్నాం సో తప్పకుండా వీడియో చూసి కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ని కూడా షేర్ చేయండి ఇప్పుడు ఉషా గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా అసలు స్ట్రెస్ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది ఏదైతే మనం తీసుకోలేకుండా ఉంటుంటామో ఏదైతే మనకి కష్టంగా అనిపిస్తూ ఉంటుందో ఖచ్చితంగా స్ట్రెస్ అండి అంటే మనం అనుకున్నది జరిగినప్పుడు లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనకి భయాన్ని ప్రేరేపించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫ్యామిలీ సభ్యులు టైంకి రాకపోతే ఒక ఆందోళన వస్తుంది సో ఇది జనరల్ అంటే భయపెట్టేటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం అనుకున్నది సాధించి జరిగినప్పుడు మీరు పాముని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒక ఒక పాము అలా వెళ్ళిపోతుంది అనుకోండి మీకు ఏమనిపిస్తుంది కంగారు వస్తుంది కదా టెన్షన్ వస్తుంది కదా ఆందోళన చెందుతాం కదా కొంతమంది పిల్లలు మనం చిన్న పిల్లల్ని చూస్తే వాళ్ళ పాములతో ఆడుకునేటువంటి పిల్లల్ని ఎప్పుడైనా చూస్తారో చాలా వీడియోస్ అది చూస్తాం కొంతమంది పాములు పట్టేటువంటి వాళ్ళు కుటుంబాలు ఇది వరకు సో వాళ్ళలో పిల్లలు ఆ పాములతో ఆడుకునేవారు నా చిన్నప్పుడు కూడా చూసేటువంటి వాడిని సో చాలా మందికి పామును చూస్తే వాళ్ళు జలుదరిస్తుంది ఒక ఆందోళన వస్తుంది ఒక్కసారిగా అలాగా ప్రాణం ఆగిపోయినంత పని పని అవుతుంది మరి ఎందుకని అంటే వాళ్ళకెందుకు రావట్లేదు రైట్ సో మరి వాళ్ళకి యాంగ్జైటీ లేదు కదా వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు కదా అంటే తెలిసి వచ్చిన పిల్లలే అంటే తెలియక పిల్లలు కాదు తెలిసి వచ్చిన పిల్లలు కూడా అదే వాళ్ళలో భాగం అయిపోయింది సో దీంట్లోనే మనకి శాస్త్రాల్లో రజ్జు సర్ప భ్రాంతి అంటారండి అంటే రజ్జు అంటే త్రాడు సర్పం అంటే పాము భ్రాంతి అనుకోవటం సో చాలాసార్లు మనం చిన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా చీకట్లో పాము ఒక తాడు ఉందనుకోండి కొన్ని కొన్ని సందర్భాలు అది పాము అనుకుంటాం అది పాము అని దీన్నే రజ్జు సర్పభ్రాంతి అంటారు నిజంగా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుంటే అది అది పాము కాదు అనే సందర్భంలో భయం ఏమి ఉండదు అంటే ఇది భ్రాంతి ఈ భయం అనేటువంటిది భ్రాంతి రైట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది రజ్జు సర్ప భ్రాంతి అనేటువంటిది మనకి ప్రతి వ్యక్తికి పిల్లలకనే కావాలి జనరల్ కాంటాక్ట్లో ఇది అర్థం కావాలి పేరెంట్స్కి ప్రత్యేకించి సో అప్పుడు పిల్లలకి జేఈ విషయంలో ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది సో మనం ఎప్పుడైతే అది ఆ భ్రాంతిలో ఉన్నామో అది పాము అనేటువంటి భ్రాంతిలో ఎంత కాలం అయితే ఉన్నామో అంత సమయం కూడా మనం ఆ భయంతోనో ఆందోళనతోనే ఉంటాము అది కాదు అది తా తాడు అని తెలిసిన మరుక్షణం ఆ భయం పోతుంది అలాగే ఈ జేఈ నీట్ కోచింగ్లో కూడా పిల్లలకి ఇది కష్టం ఇది ఇబ్బంది సో దానికి ఏం చేయాలి ఏది చేస్తే భయం పోతుంది అంటే మనం అనుకున్నట్టుగా ఇది సర్పం కాదు ఇది త్రాడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అనేటువంటి స్థాయికి వాళ్ళ మానసిక స్థితిని తీసుకురావాలి సో మరి దానికి ఏం చేయాలి అసలు ఎందుకు ఈ భయం పిల్లలకు వస్తుంది కోచింగ్లో అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఇప్పుడే మనం అనుకున్న జనరల్ కాంటెస్ట్లో మనం అనుకున్నది జరగనప్పుడు అనేది వస్తుంది సో జేఈలో ఎందుకు ఈ స్ట్రెస్ యాంగ్జైటీ వస్తుందంటేనండి ప్రత్యేకించి మూడు కారణాలు ఉన్నాయండి ఇక్కడ అంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇక్కడ ఎందుకు ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషను అంటే ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ అండి సిలబస్ టెన్త్ వరకు ఉన్నటువంటి సిలబస్ ఒకలాగా ఉంటుంది ఈ లెవెన్త్ ట్వెల్త్లో జేఈకి సంబంధించినటువంటి సిలబస్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది రెండోది దీని అప్లికేషన్ చాలా అంటే మనం చదివి అర్థం చేసుకుంటే సరిపోదు మూడో స్థాయికి వెళ్ళాలి దీన్ని అప్లై చేసే స్థాయికి తీసుకెళ్ళాలి అప్లై చేసే మనం చదువుకున్న దాన్ని అప్లై చేసే స్థాయికి తీసుకెళ్తేనే దీనిలో రాణించగలుగుతాం సో అది ఒక్కసారిగా ఆ క్వాంటమ్ జంప్ వస్తుంది పిల్లలకి ఆ ఎయిత్ నుంచో లేదా టెన్త్ నుంచో లెవెన్త్కి వచ్చినప్పుడు మూడవ కారణము కాంపిటీషన్ అండి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ప్రతి వారం ఎగ్జామ్స్ రెండు మూడు ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలందరూ ఒక ఒక తీవ్రమైనటువంటి పోటీ వాతావరణం నెలకొని ఉంటుందండి సో ఎప్పుడైతే తీవ్రమైనటువంటి పోటీ వాతావరణం నెలకొని ఉందో ఆటోమేటిక్గా ఇది వస్తుంది సో ఇప్పుడే మనం అనుకున్న ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అప్పుడు దాకా బాగా చదువుకున్నటువంటి పిల్లలు నాకు కావలసినటువంటి మార్క్స్ రావట్లేదు అనుకునేటప్పుడు డల్ అయిపోతూ డల్ అయిపోతూ ఉంటారు సో ఇది సహజంగా జరుగుతుంది దీనికి సరైనటువంటి మెకానిజం కేటాయించకపోతే పేరెంట్స్ ఏదైనా కొత్త సబ్జెక్ట్ ని కావచ్చు కొత్త కోర్సుని కావచ్చు వాళ్ళకి నేర్పించే ప్రాసెస్ లో పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ కూడా వీళ్ళకి ఒక రకమైన ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది ఆయనైతే బెంచ్ మార్క్ ఉంటుందో దాన్ని టచ్ చేయలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది ఎలా ఆ రూట్ ఎలా సెట్ చేయాలి ఇది చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి పాయింట్ అండి ఇది పిల్లల పిల్లలకి వ్యారీ అవుతూ ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా మీకు స్ట్రెస్ అంటే అండి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో వచ్చేటువంటి ఒక మూమెంట్ స్ట్రెస్ అంటే యాంగ్జైటీ అంటే ఎక్సెస్ వర్రీ అనమాట అండి తీవ్రమైనటువంటి ఆందోళన ఇది వస్తుంది టెన్షన్ అంటే వీటిని మేనిఫెస్టేషన్ అంటే దీన్ని మనం వ్యక్తీకరించేటదే టెన్షన్ ఇది జనరల్గా పిల్లలు పిల్లలకి ఎలా మారుతుందంటేనండి ఇక్కడ కొంతమందికి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది కొంచెం సీరియస్గా చాలా డిసిప్లిన్గా ఉన్న పిల్లలే ఆ విషయంలో వాళ్ళ విషయంలో ఏమవుతుందంటే నేను ఫెయిల్ అయిపోతున్నాను అంటే బోర్డ్స్లో వందకి తొంభై ఐదు శాతం వచ్చినట్టు మార్కులు వచ్చినటువంటి పిల్లలు కూడా ఈ జేఈ మోడల్ ఎగ్జామ్స్లో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రావడం కష్టం ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఇనీషియల్గానే అట్లాగే ఉంటుంది అర్థం చేసుకోవాలి పిల్లలు సో ఆ సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చిందంటే చాలా గొప్పది కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి పిల్లలు నాకు ఈ రోజున ఈ ఎగ్జామ్లో దాని మీద అవగాహన లేకపోతే ఫార్టీ పర్సెంటే వస్తుంది లేదా ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది అనేటప్పుడు ఆ పిల్లల్లో వచ్చేటువంటి భావం ఏముంటుందండి వీళ్ళు సిన్సియర్ పిల్లలు చాలా మంచి పిల్లలు ఎక్కడ డీవియేషన్స్ లేనటువంటి పిల్లలు కానీ దాన్ని అర్థం చేసుకోకపోవటం వల్ల ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటువంటి భావం వాళ్ళని యాంగ్జైటీ వైపుకి తీసుకెళ్తుంది ఎవరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి పిల్లలకి ఇది ఒక కారణం రెండవ కారణం కొంతమంది పేరెంట్సు టీచర్సు చేసేటువంటి పనులు ఈ పిల్లలు శక్తి మేరకు వర్క్ చేస్తున్నా సరే వాళ్ళని యాంగ్జైటీ స్ట్రెస్ వైపుకి తీసుకెళ్తే ఎలా పర్ఫెక్షనిజం అంటే వాళ్ళ గ్రోత్ని చూడరు పర్ఫెక్షనిజం అంటే నువ్వు లాస్ట్ ఇయర్ వాడికి ఎయిటీ పర్సెంట్ వచ్చింది సో నీకు కూడా ఎయిటీ పర్సెంట్ రావాల్సిందే అనేటువంటి ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ కంపారిజన్ అనుకోకుండానే కొంతమంది టీచర్స్లో ఉంటాయి పేరెంట్స్లో కూడా వీళ్ళకి అవగాహన లేక అరే నీకు సిక్స్టీ పర్సెంట్ రావటం ఏంటి అంటే నువ్వు నిన్నటి వరకు చదువు ఈరోజు చదవట్లేదు చూసారా అవగాహన లేమి వల్ల ఏ విధంగా మనం ఆ ఆ స్ట్రెస్లోకి తెలియకుండానే తోసేస్తున్నాము ఇక మూడవదండి సోషల్ ప్రెజర్ అంటే ఈ మార్పులు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండొచ్చు తెలియనటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు ఈ కంపారిజన్ మోతాదు మించినప్పుడు సోషల్ ప్రెషర్ కూడా ఈ స్ట్రెస్ యాంగ్జైటీకి దారితీస్తుందండి దీనితోనే భాగం హై ఎక్స్పెక్టేషన్స్ పేరెంట్స్ అర్థం చేసుకోకుండా మా పిల్లవాడిని ఐఐటిలో జాయిన్ చేసేయాలి మా పిల్లవాడిని డాక్టర్ చేసేయాలి అరే చెయ్యాలి అంటే ముందు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు కష్టపడాలి వాళ్ళు కష్టపడాలి అంటే ఆ వచ్చేటువంటి కష్టంలో మనం మనం ఒక సపోర్టింగ్ సిస్టమ్ని ఇవ్వగలగాలి ఏ ప్రయాణం అయినా సరే మన కంఫర్ట్ జోన్ని దాటుకుని వెళుతుంది అంటే దానిలో కొంత మేరకు స్ట్రెస్ ఉంటుంది కొంత మేరకు యాంగ్జైటీ ఉంటుంది దాన్ని మనం మానసిక స్థితితో ఏ విధంగా దాటేయమనేటువంటిది ఇంపార్టెంట్ కదండి సో ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది టీచర్స్ మీద సిస్టర్ మీద పేరెంట్స్ మీద ఉంటుంది సో ఆ హై ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి కూడా ఇది దానికి తోడవుతుందండి నెక్స్ట్ పాపం పిల్లల్లో తెలియకుండా ఓవర్ కమిట్మెంట్ ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం సోమవారం నుండి ఆదివారం వరకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు వారంలో ఏడు రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఏ విధమైనటువంటి గ్యాప్ ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఓవర్ కమిట్మెంటే ఈ స్ట్రెస్ అనేటువంటిది మరొక స్థాయికి తీసుకెళ్ళటానికి కారణము ఇక్కడ ఏమిటంటే చాలా అంటే నవ్వు వస్తుందండి అసలు వీళ్ళ టీచర్సా లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్న వాళ్ళ అని అరే ఒక రోజు సెలవిస్తే వాడు మళ్ళీ రిఫ్రెష్ అయ్యి ముందుకు వస్తాడు కదరా అంటే సైకాలజీ చెప్తుంది సైన్స్ చెప్తుంది ఆ తీయాలండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో క్యాప్ తీస్తేనే కదండి ప్రెషర్ పోయి అది సెటిల్ అయ్యేటువంటిది సో ఆ విధంగా మనం పిల్లల్ని చంపుకునేటువంటి పరిస్థితికి వచ్చామండి సో వాళ్ళని మనం తీసేయాలి తీస్తే వాళ్ళు ట్రాక్ తప్పేస్తారు అరే ట్రాక్ తప్పకుండా చేయాల్సినటువంటి బాధ్యత మీది ఇప్పుడు వాడు ఒక రోజులో ట్రాక్ తప్పేస్తుండడం అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఎలాంటి లిమిటేషన్లో ఉంచినావు నువ్వు నువ్వేం గ్యారంటీ ఇస్తావు కాదు కదండి ఇది సైకలాజీ నుండి ఒక సిండ్రోమ్కి దారితీస్తుందండి దాన్ని ఏమంటారంటే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు ఏమిటిది అంటే నేను తప్పు చేస్తున్నా అనేటువంటి భావం వాళ్ళలో ఎక్కువ పెరిగిపోతుంది ఈ సీరియస్ పిల్లలు ఉంటారు కదా అది నేను సాధించలేకపోతున్నాను ఎప్పుడు నైంటీ వచ్చి ఓ నిజమైన ఏమో చదవలేకపోతున్నానేమో నాకు సామర్థ్యం లేదేమో అంటే ఈ కాంపిటేటివ్ ఎన్వైరాన్మెంట్లో సెల్ఫ్ డౌట్ పెరిగిపోతుంది ఓ డౌటింగ్ దెమ్జోల్స్ అనమాట అండి దాన్ని ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు సైకాలజీలో మీరు వందకి డెబ్బై ఐదు నుంచి ఎనభై మందిలో ఈ సిండ్రోమ్నితో తయారు చేసి పిల్లల్ని ట్వెల్త్ తర్వాత బయటకు పంపుతున్నారు అనేటువంటిది నగ్న సత్యం అండి మీరు ఎక్కడైనా సరే ఎవరినైనా చూసే పేరెంట్స్ని అడుగుతున్నా మీ చుట్టుపక్కల ఉన్న పది మంది పిల్లలు ఈ జేఈ నీట్ కోచింగ్లో ఉన్నటువంటి పిల్లలు అయిపోయిన వాళ్ళని పది మందిని తీసుకుని అడగండి సుమారు ఆరు నుంచి ఎనిమిది మంది చెప్పకపోతే నన్ను అడగండి వచ్చి అవును నేను చేయలేకపోయాను నా నేను ఏమో నాకు తెలియదు అంత టూ ఇయర్స్ కూడా నాకు సామర్థ్యం లేదు అనేటువంటి పిల్లల పాపం చాలా ఎక్కువ మంది ఉంటారండి సామర్థ్యం ఉన్న చేయలేని సిచ్యుయేషన్స్ని క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు అంటే ఆ సెల్ఫ్ డౌట్ అని మనం పెంచుతున్నాం నేను మనం ముందు నుంచే చెప్తున్నాం ర్యాంక్స్ ప్రతి ఒక్కరికి రావు ప్రతి ఒక్కరికి ఆయా సంస్థల్లో సీట్లు రావు లేవు అక్కడ కానీ ఈ ప్రయాణం వాళ్ళలో సెల్ఫ్ డౌట్ని పెంచకూడదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచాలి సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే మీరు ఇప్పటివరకు వరకు చేసినటువంటి ప్రయాణం వాళ్ళ వ్యతిరేక దిశలో జీవితంలో తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది వాళ్ళు లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఆగిపోతారు ఇదే జరుగుతున్నది సో కాబట్టి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో వాస్తవంలో మీ పిల్లల్ని ఏ స్థాయికి అయితే తీసుకురావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్ట్రెస్ యాంగ్జైటీ వాళ్ళ మానసిక స్థితిని స్ట్రెంతన్ చేసి విధంగా చెయ్యకపోతే ఆ సపోర్ట్ ఇవ్వకపోతే ఆ ఇన్స్టిట్యూట్ ఇవ్వకపోతే మనం వెళ్ళి అడగాలి ధైర్యంగా అడగాలి మన పిల్లలు మన పిల్లలు మీ పిల్లలే కాదు రేపొద్ది దేశానికి నిర్మాతల వాళ్ళు ప్రపంచాన్ని నిర్దేశించేటువంటి వ్యక్తులు ఎవరు చెప్పగలవండి ఏ పిల్లల్లో ఏ సామర్థ్యం ఉందో సో కాబట్టి అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలండి ఆ సెల్ఫ్ డౌట్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ప్రయాణం చెయ్యాలి ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు అర్హుడు సో ఆ ఇనీషియల్గా ఆ సపోర్ట్ కావాలండి అంటే ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ ఏమిటంటే ఆ ప్యానిక్ సిచ్యువేషన్ మనం బిలీవ్ చేయటం అనేటువంటిది ఒకటి ఆ ప్యానిక్ సిట్యు సిచ్యువేషన్లో మనం ప్రయాణం చేయటం అనేటువంటిది ఒకటి సో ఆ బిలీఫ్ నేను ముందు చెప్పినట్టుగా రజు సర్ప భ్రాంతి సో అది భ్రాంతే సో దాన్ని ఓవర్కమ్ ప్రతి ఒక్కరూ చేయగలరు సపోర్టింగ్ సిస్టంతో అది వాళ్ళకి కావాలండి సో పిల్లల్లో తెలుసో తెలియకో మీరు అన్నట్టుగా రజు సర్పభ్రాంతి ఆ వర్డ్ ఫస్ట్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు ఎన్ని రకాలుగా ఒక బ్రాంతుల్లో పిల్లల్ని ఉంచేస్తున్నామంటే దానికి యాంగ్జైటీ స్ట్రెస్ ఫియర్ ఇవన్నీ తెలియకుండానే వాళ్ళ మైండ్లో పెట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది స్టార్టింగ్లో వాళ్ళకి తెలియదు అసలు ఇది ఏంటి అన్నది ఎప్పుడైతే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు లేదంటే ఇంతకుముందు పాస్అవుట్ అయిన పిల్లల ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటుంటే ఆ కంపారిజన్లో వచ్చే ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు వీళ్ళలో డిప్రెషన్ ఒకటి యాంగ్జైటీ ఒకటి స్ట్రెస్ ఒకటి లెవెల్స్ని బాగా పెంచేస్తూ ఉంటుంది సార్ పేరెంట్స్ మన ఈ ఎపిసోడ్ కనుక చూస్తే మా పిల్లల్ని ఈ కోర్సులలో మేము ఉంచాము మీరు అన్నట్టుగానే వీటిని ఐడెంటిఫై మేము చేయలేకపోతూ ఉన్నాం లేదా కొన్నిసార్లు చేయగలిగామని చెప్తూ ఉంటుంటారు కౌన్సిలింగ్ కావాలి ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాం దీనిపైన పూర్తి అవేర్నెస్ని తెచ్చుకోవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మన సెషన్స్ కావచ్చు లేదా పర్సనల్గా మీట్ అవ్వాలనుకుంటే అపాయింట్మెంట్ కావచ్చు తీసుకునే అవకాశం మనకి ఏదైతే స్క్రోల్ అవుతుందో నెంబర్కి కాల్ చేస్తే మన అపాయింట్మెంట్ వాళ్ళు తీసుకోవచ్చు పర్టికులర్గా వాళ్ళ సమస్య ఏదైతే ఉందో ఈ అంశాల మీద తీసుకోవచ్చు లేదు అంటే గ్రూప్ సెషన్స్ కూడా ఉన్నాయి మనం ప్రతి మండే కూడా ఈ స్ట్రెస్ యాంగ్జైటీ నుంచి పిల్లల్ని బయటకు ఎలా తీసుకురావాలి వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకునేటువంటి విధంగా ఏ విధంగా తయారు చేయాలనేటువంటి ప్రతి మండే మనకి సెషన్ సెషన్ జరుగుతూ కావచ్చు లేదు అంటే పర్సనల్ గా మనకి వాళ్ళు కలవచ్చు ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు పిల్లలు స్ట్రెస్ అండ్ ఉన్నారు వాళ్ళ స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అవ్వాలని ఒక చిన్న ఇనిషియేటివ్ మీరు తీసుకున్న పిల్లల భవిష్యత్తుకి మంచి ఫౌండేషన్ పడే అవకాశం ఉంటూ ఉంటుంది వాళ్ళకి ప్రతి మండే గ్రూప్ సెషన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే సెషన్స్ తీసుకుంటూ ఉంటారు లేదంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక వన్ అవర్ టైంని తీసుకొని కనుక మాకు కేటాయించగలిగిన వాళ్ళకు ఒక మంచి సెషన్ ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు అండ్ దాంతోపాటు పేరెంట్స్ ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూసి పిల్లల్లో మీరు వీటిని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము ఈ కోర్సులు తీసుకున్నప్పటి నుంచి చాలా డిఫరెన్సెస్ మేము చూసాము గమనిస్తూ ఉన్నామని కనుక మీకు అనిపించిన పిల్లల్ని ఇమీడియట్గా పర్సనల్ కౌన్సిలింగ్కి కి కావచ్చు లేదా గ్రూప్ సెషన్ లో కావచ్చు జాయిన్ చేయొచ్చు ఎవ్రీ మండే జేఈఈ నీట్ ఐఐటి కోర్సులు ఉన్న పిల్లలకి ఒక కౌన్సిలింగ్ అండ్ సెషన్ తీసుకోవడం జరుగుతుంది కింద స్క్రోడ్ తన కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే సుబ్బారావు గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి